అందరికీ నమస్కారం అండి. పల్లవి అక్క ఛానల్ స్వాగతం. మీ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోబోయే విషయం ఏమిటి అంటే, అక్షయ తృతీయ రోజు అష్టైశ్వర్యాలను ప్రసాదించే అక్షయ పాత్రను ఇంట్లో ఎలా పెట్టుకోవాలి, అసలు ఎందుకు పెట్టుకోవాలి, అక్షయ పాత్రను ఇంట్లో పెట్టుకోవడం వల్ల కలిగే శుభ ఫలితాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈ రోజు పూజా విధానంలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. వైశాఖ శుద్ధ తదిని అక్షయ తృతీయగా మనందరం జరుపుకుంటాం కదా. శివుడి అనుగ్రహంతో సంపదలకు కుబేరుడు రక్షకుడుగా నియమితుడైన రోజు కూడా ఈరోజేనండి. మహాలక్ష్మి శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినము కూడా ఇదే రోజు. ఈరోజు బంగారం కొని లక్ష్మీదేవి అమ్మవారిని అలంకరింపచేసి పూజలు చాలామందే చేస్తూ ఉంటారండి. అలాగే అరణ్యవాసంలో పాండవులు ఉన్నప్పుడు వారికి కృష్ణుడు అక్షయ పాత్రను ఇచ్చిన రోజు కూడా ఈరోజేనండి. విష్ణు స్వరూపుడైన పరశురాముడు జన్మించింది ఇదే రోజు. అలాగే శ్రీకృష్ణుడు సోదరుడు బలరాముడు జన్మించిన రోజు కూడా ఇదేనండి. శ్రీకృష్ణుడు స్నేహితుడైన సుధామ తన పాడైన అటుకులను తీసుకుని శ్రీకృష్ణుని కలవటానికి వస్తాడు. ఇక సుధామ పరిస్థితి తెలుసుకున్న శ్రీకృష్ణుడు అతనికి ఉన్నటువంటి అష్ట కష్టాల నుండి తొలగింపచేసి అష్టైశ్వర్యాలను ప్రసాదించిన రోజు కూడా ఈరోజేనండి. ఈరోజు వర్జ్యం, రాహుకాలం, యమగండం అనేవి ఏమీ ఉండవండి. అంతటి శుభదినం అన్నమాట. అలాగే అక్షయ పాత్రను ఇంట్లో పెట్టుకోవడానికి కావలసినవి, అలాగే మరి అక్షయ పాత్రను ఎలా పెట్టుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందామండి. ముందుగా కొద్దిగా పసుపు, అందులో జవ్వాది పౌడర్, అలాగే పచ్చకర్పూరం, రోజు వాటర్తో కలిపినటువంటి పసుపుతో పక్కన పెట్టుకోవాలండి. అలాగే కొద్దిగా కుంకుమ తీసుకొని కుంకుమలో కూడా రోజు వాటరు, అలాగే జవ్వాది పౌడరు, పచ్చకర్పూరం ఇవన్నీ కూడా వేసి రోజు వాటర్తో కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఇక కావాల్సినవి ఏమిటి అంటే, ఒక కుండ కావాలండి, సరి సమానమైనటువంటి కుండ. అలాగే చాలామంది అడుగుతున్నారు ఈ కుండ మీద మూత ఉండాలా లేదా అవన్నీ. కుండ మీద మూత ఉండవచ్చు, పర్వాలేదండి, లేకపోయినా పర్వాలేదు. అలాగే రాళ్ల ఉప్పు కావాలండి. అలాగే ఆసనం ఏర్పరచడం కోసం ఒక ఇత్తర ప్లేటు, అలాగే వడ్లు లేదా బియ్యం, పసుపు, కుంకుమ, అదేవిధంగా పసుపు రంగు క్లాత్ కానీ లేదా రెడ్ కలర్ క్లాత్ అయినా పర్వాలేదండి, లేదా తెలుపు అయినా పర్వాలేదు. ఇలా పసుపు కుంకుమ అయితే మనకి ఎరుపు అనేవి శుభసూచకం కాబట్టి ఆ క్లాత్ తీసుకోండి. నేను ఈ అక్షయపాత్ర నేను ముందుగానే పెట్టుకున్నానండి, మీకు మళ్ళీ శుభ్రం చేసి మళ్ళీ మీకు చూపిస్తున్నాను అన్నమాట ఈ కొండలో. ఇక ఈ కొండనైతే నేను దేవుని మందిరంలో పెట్టుకోవచ్చు అండి, లేదంటే బీరువాలైనా పెట్టుకోవచ్చు. నాకు దేవుని మందిరంలో కొద్దిగా ప్లేస్ అంతగా ఉండదు కాబట్టి నేను బీరువాలు అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ముందుగా ఈ కొండను ఇంట్లో తీసుకొచ్చేటప్పుడు ఇంటూ మార్కు పెట్టి తీసుకురావాలండి. ఎందుకంటే కొండ మనం శుభాలకు వాడతాం, అశుభాలకు వాడతాం. ఇది అశుభగానికి కాదు, శుభం కోసమని ఇంట్లో తీసుకొస్తున్నాం అని చెప్పటం అనమాట. కాబట్టి ఇంటూ మార్కు వేసి ఇంట్లో తీసుకురండి. ఇక ముందుగా నీటితో కడిగి శుభ్రపరచుకుని మనం ముందుగా ఏర్పరచుకున్నటువంటి ఆ పసుపు తో కలిపినటువంటి అవన్నీ కూడా మంగళకరమైన వస్తువులను వేసాం కదా, ఎంతో సుగంధ పరిమళాలు వచ్చేటటువంటి, సువాసన వచ్చేటటువంటివన్నీ కూడా కలిపాం కదండి. లక్ష్మీదేవి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం కోసం అండి ఇవన్నీ కూడా. అమ్మవారికి సుగంధ పరిమళ అంటే చాలా ఇష్టం కదా. ఇక కుండకి పసుపది రాసుకున్న తర్వాత ముందుగా మనం కుంకుమలో కూడా జవాది పౌడర్, పచ్చకర్పూరం ఇవన్నీ కలిపి రాసాం కదా. ఇప్పుడు శ్రీమని రాస్తున్నామండి. లక్ష్మీదేవి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఈ విధంగా శ్రీమని రాసి తర్వాత ఆ అక్షయ పాత్రగా మనం భావిస్తున్నాం ఏదైతే ఉందో ఆ కుండని మనం ఇప్పుడు అక్షయ పాత్రగా భావిస్తున్నాం కాబట్టి పరమ పవిత్రంగా మనందరం కూడా భావించి ఇంట్లో పెట్టుకోవాలన్నమాట. ఇక అక్షయ పాత్ర మన ఇంట్లో ఉంది అని ఊహించుకొని ఇదే అక్షయ పాత్ర అనుకుని పెట్టుకోవాలండి, చాలా మంచిదండి. అలాగే మనం ఎక్కువగా ఖర్చు కూడా చేయనవసరం లేదండి. కాబట్టి కొన్ని కొన్ని మనం కూడా ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న పనులు చేయటం వల్ల అమ్మవారిని ఆకర్షింపబడతాం, అలాగే అమ్మవారికి అనుగ్రహం కూడా మన మీద ఎల్లప్పుడూ ఉండాలంటే ఈ విధంగా చేయడం చాలా మంచిదండి. ఇక అక్షయ తృతీయ రోజున చేయడం వల్ల మరింత శుభం. మరి మాకు అక్షయ తృతీయ రోజున ఈ విధంగా అక్షయపాత్రను పెట్టుకోవడం కుదరలేదండి, ఏం చేయమంటారు అని అంటే, అలాగే నేను మరొక వీడియో చేశానండి, అక్షయ తృతీయ రోజే కాకుండా మిగిలిన రోజుల్లో కూడా ఎప్పుడైనా పెట్టుకోవచ్చా అని అంటే పెట్టుకోవచ్చండి. మీకు ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఐ కార్డులో ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ విధంగా శ్రీమని రాశాం కదా, కొద్దిసేపు ఆరనిద్దామండి. అలాగే కొండ చుట్టూ కూడా కొద్దిగా కుంకుమ బొట్లు పెట్టుకుందాం. శుభానికి సూచికగా నమస్కారం చేసుకునేటప్పుడు
ఈ విధంగా కొండని చక్కగా అలంకరణ చేసుకోవాలి. అలాగే అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కుబేర పూజ ఎలా చేయాలనే విషయాన్ని ఒక వీడియో రూపంలో మీ అందరికి షేర్ చేశానండి. మీ అందరికి చాలా బాగా నచ్చింది. ఆ వీడియోలో అడిగారండి అక్షయ పాత్రను ఎలా పెట్టుకోవాలో కూడా మాతో షేర్ చేయండి అక్క అని. అలాగే మరి లక్ష్మీ కుబేర పూజ ఎలా చేయాలనే విషయం కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. అదేవిధంగా మరి లక్ష్మీ కుబేర పూజ అందరూ చేయవచ్చున, అందరూ చేయవచ్చండి. లేదా లక్ష్మీ పూజను చేసుకుని కూడా అక్షయ పాత్రను లక్ష్మీదమ్మవారు పూజ చేసి ఈ విధంగా అక్షయ పాత్రను పెట్టుకోవచ్చు. ఇక అక్షయ పాత్రలో నేను రాళ్ల ఉప్పును వేస్తున్నానండి. ఈ రాళ్ల ఉప్పు వేసేటప్పుడు ముందుగా కుండలో కొద్దిగా పసుపు, కుంకుమ, పచ్చకర్పూరం వేసుకున్నాను. కొద్దిగా జవ్వాది పౌడర్ కూడా వేసుకోవచ్చండి. ఇక దాంట్లో అనమాట రాళ్ల ఉప్పు వేస్తున్నానండి. మీ పిడికిడి అంత పట్టేటట్లుగా తీసుకుని ఇక అందులో వేయండి. సగం పైగా ఈ రాళ్ల ఉప్పును వేయాలండి. ఎందుకంటే ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీని ఆకర్షింపించే శక్తి వస్తుంది. మీకు కూడా చాలా వీడియోస్లో చెప్పున్నాను, ఇల్లు కూడా తడిగొట్ట పెట్టేటప్పుడు నీళ్ళలో కొద్దిగా రాళ్ల ఉప్పు వేసి తడిగొట్ట పెట్టండి అమ్మా, అప్పుడు నెగిటివ్ ఎనర్జీ అనేది లాక్కుంటుంది. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే ఇలా చేయాలి అని. ఇక కొండ, కొండలో మనం అక్షయ పాత్రకు భావించినటువంటి ఈ అక్షయ పాత్రలో మనం రాళ్ల ఉప్పు వేసి పసుపు రంగు క్లాత్ని పెడుతున్నాం. దీనిపైన మీరు సంపాదించిన సంపాదన ఎంతైతే ఉందో, ఇక ఈరోజు ఎంత వస్తుందో, మీరు రోజువారీగా వస్తుందా లేదా వారానికి వస్తుందా శాలరీ అనేది, లేదా నెలవారీ వస్తుందా, ఆ సమయానికి ఆ డబ్బంతా తీసుకొచ్చి పైన పెట్టండి. అక్షయ పాత్ర పైన అలా పెట్టండి. పెట్టిన తర్వాత ఒకరోజు నిద్ర అయిన తర్వాత మరుసటి రోజు తీసి ఉపయోగించుకోవచ్చు, అందులోనే ఉంచండి, అలానే ఉపయోగించుకోవచ్చండి. ఇలా చేయటం వల్ల మీకు ఏదైనా వృధా ఖర్చు ఉందనుకుంటే వృధా ఖర్చు అనేది అవ్వదు. మనం చాలా రకాలుగా డబ్బు అనేది ఉపయోగిస్తూ ఉంటాం, కానీ వృధాగా కొన్ని ఖర్చు అనేది అయిపోతూ ఉంటుంది మనకు తెలియకుండానే. ఆ వృధా ఖర్చు తగ్గుతుంది, అలాగే అనవసరమైన ఖర్చులన్నీ తగ్గుతాయి. ఇక అనవసరమైన ఖర్చు ఎప్పుడైతే తగ్గుతుందో ఇంట్లో కూడా మీ దగ్గర డబ్బు అనేది నిలుస్తుంది. అప్పుడే మీరు ఏదన్నా వస్తువు కొనాలన్నా, లేదంటే మీరు ఆర్థికంగా నిలబడాలన్నా ముందు ధనం కావాలి కదండి. మన లక్ష్మీదేవి అమ్మవారు ఎంత కరుణ కటాక్షాలు మన మీద ఉన్నా కూడా మనం కూడా కొన్ని చేయవలసిన పనులు అయితే ఉంటాయి కదా. అలాగే మీరందరూ కూడా ఆ విషయాన్ని తెలుసుకుని అక్షయ తృతీయ రోజున అక్షయ పాత్ర ఇంట్లో పెట్టుకోవడానికి అందరూ ప్రయత్నించండి. ఇక కుబేర స్వామివారి అనుగ్రహం కూడా కావాలి కదా, ఇక అందుకని కుబేర ముగ్గును వేసుకున్నానండి. ఇక పసుపు, కుంకుమ, ఒడ్లను వేశాను. మీ దగ్గర ఒడ్లు ఉంటే ఒడ్లు వేయవచ్చు, లేదా బియ్యం పోయవచ్చు. ఎందుకు ఇలా చేయాలి అంటే మనకు కావాల్సింది ధనము, ధాన్యము, తినడానికి తిండి, అలాగే ఖర్చు కోసం ఇక ధనము. ఇక ధనానికి ధాన్యానికి ఈ సంవత్సరం అంతా కూడా మాకు లోటు లేకుండా చూడండి స్వామి అని చెప్పి నమస్కారం చేసుకుని లక్ష్మీ కుబేర పూజలో ఈ అక్షయ పాత్రను పెట్టుకోవాలండి. లేదా లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటం పెట్టి పూజ చేసుకుంటే లక్ష్మీదేవి అమ్మవారి పూజలో ఈ అక్షయ పాత్రను పెట్టి చక్కగా దీపం, ధూపం, నైవేద్యం అన్నీ సమర్పించి తర్వాత ఆ రోజు సాయంత్రం కానీ పూజానంతరము దీపం గగనమైన తర్వాత పూజామందిర్లో కానీ లేదంటే బీరువాలో కానీ పెట్టుకోవచ్చండి. ఇలా చేయడం చాలా మంచిది కూడా. ఇదండి ఈరోజుటి వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ ఇవ్వండి. అలాగే మీకు ఈ పూజా విధానం మీద ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో అడగండి, మీకు అక్కడ సమాధానం చెప్తాను. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి.